Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చెప్పిందే నిజమైంది. జగన్ వ్యాఖ్యల్ని యథాతథంగా చెప్పిన బాంబే హైకోర్టు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగడానికి కారణమైంది 10వ తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారం. ఈ పరీక్షలను తాము నిర్వహించి తీరుతామంటూ జగన్ సర్కార్ ప్రకటించింది. దీనిపై తాము వెనకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కరోనా వైరస్ అంచనాలకు మించిన స్థాయిలో వ్యాప్తి చెందుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి రద్దు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకుంది. విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని తెలిపింది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఓ మినీ ఉద్యమాన్ని నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ తరచూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరిపారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సీఎం సార్ నన్ను బతకనివ్వండి అంటూ 10వ తరగతి విద్యార్థులతో ప్లకార్డులను సైతం పట్టించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కొన్ని రోజుల పాటు ఈ అంశంపై ప్రభుత్వంతో యుద్ధం చేశారు. అటు భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన సైతం పరీక్షల రద్దు కోసం పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు ప్రకటనలు విడుదల చేశారు. కరోనా సమయంలో 10th పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందంటూ మండిపడ్డారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో తాజాగా బాంబే హైకోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టినట్టయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడం ఏమాత్రం సరికాదని బాంబే హైకోర్టు పేర్కొంది. కరోనా పేరు చెప్పుకొని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం సరికాదని స్పష్టం చేసింది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్జే ఖటవల్లా, జస్టిస్ ఎస్పి తవాడేలతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10th క్లాస్ వంటి కీలక తరగతికి సంబంధించిన పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడం సరికాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం, దేశ విద్యా వ్యవస్థను దేవుడే కాపాడాలంటూ జస్టిస్ ఖటవల్లా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవే అయినప్పటికీ ఏపీకి వర్తిస్తాయి. 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడానికి జగన్ సర్కార్ ఎంతమాత్రం కూడా ఇష్టపడకపోవడమే దీనికి కారణం. ప్రతి విద్యార్థి భవిష్యత్తును 10వ తరగతి పరీక్షలు నిర్ధారిస్తాయని, అలాంటి కీలక క్లాస్కు సంబంధించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. టీడీపీ దీనిని తప్పు పట్టింది. విద్యార్థుల ప్రాణాల కంటే వారి భవిష్యత్తు ముఖ్యం కాదనే అభిప్రాయాన్ని నారా లోకేష్ సహా పలువురు నాయకులు వ్యక్తం చేశారు. తాజాగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించినట్టయింది.